జై భీమానా నేను వెల్కమ్ అనగానే మీరు జై భీమ్ అన్నారు ఓకే చాలామంది మధ్య నేను ఎవరికైనా ఫోన్ చేయగానే అన్న జై భీమ్ ఎవరికైనా సేకండ్ ఇవ్వగానే జై భీం ఏంటి జై భీం నినాదం యాక్చువల్లీ జై భీమ్ అనేది అది ఒక పాలి భాష నుంచి ఉద్భవించినటువంటి వర్డ్ భీమ్ అంటే పాలి భాషలో జ్ఞానం అని జై అంటే వర్ధిల్లాలి అని అంటే జ్ఞానం వర్ధిల్లాలి అనేటువంటి ఒక నినాదం ఇది చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఎవరికో కౌంటర్గా తీసుకొచ్చినటువంటి నినాదం అని చెప్పి అనుకుంటారు అది పూర్తిగా తప్పు భీమంటే జ్ఞానం అది మీలో ఉంటుంది నాలో ఉంటుంది ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ ఉంటుంది జ్ఞానం మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వర్ధిల్లాలి అని చెప్పడంలో తప్పు లేదు ఇది అర్థం కాకుండా యాక్చువల్లీ దాన్ని భీం అనేసరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు భీమరావు భీమరావు అనేటువంటి పేరు ఎందుకు పెట్టిండో వాళ్ళ తండ్రి అంటే ఆయన జ్ఞానవంతుడు కావాలని చెప్పేసి బాబాసాహ్బ్ అంబేద్కర్ గారి తండ్రి ఎవరైతే ఉన్నారో రామ్జేష్ సక్పాల్ గారు ఆయన భీమరావు అనేటువంటి పేరును పెట్టిండ్రు అంటే ఆయన మహాత్మా జ్యోతిబా ఫులే నుంచి ఇన్స్పిరేషన్ తీసుకునేటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి కంటే ముందే వందలాది సంవత్సరాల క్రితమే విద్య ఒక ఆవశ్యకతను తెలుసుకొని ఆయననే స్వయంగా ఒక ఉపాధ్యాయుడిగా ఉండి ఆయన భార్యకు విద్యను నేర్పించి స్త్రీలకు వీడోస్కి దళితులకు అణచబడుతున్న వ్యక్తులందరికీ కూడా విద్యను అందించాలి వాళ్ళు విద్యావంతులైనప్పుడు మాత్రమే ఈ సమాజం జాగృతి చెందుతున్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తే ఆయన ఒక ఈ విద్యా ఉద్యమాన్ని నేర్చుకున్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారి తండ్రి గారు రామ్జీ సక్పాల్ గారు బాబాసాహబ్ అంబేద్కర్ గారికి భీమరావు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది అంటే జై భీమ్కి అంబేద్కర్ కి సంబంధం ఉందా లేదా అంబేద్కర్ గారికి సంబంధం ఉంది దానికంటే ముందే బాబాసాబ్ అంబేద్కర్ గారి కంటే ముందే భీమనేటువంటి పదం ఏదైతే ఉందో అది వాడుకలో ఉంది జై భీం అనేది అంతకుముందు ఎప్పుడు లేదనుకుంటా ఈ జై భీం జై భీం అన్నది హండ్రెడ్ పర్సెంట్గా ఉంది బట్ కాకపోతే బాబాసే అంబేద్కర్ గారి తర్వాత అది ఎప్పుడు వెలుగులోకి వచ్చిందనేటువంటి విషయాన్ని మీకు చెప్తాను బాబు హర్దాస్ ఎల్లని అని చెప్పేసి బాబాసాహ్ అంబేద్కర్ గారికి చాలా నమ్మిన బంటు బాబు హరదాస్ ఎల్లెన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ మరుగున పడినటువంటి ఆ నినాదాన్ని తిరిగి నాగపూర్లో ఒక క్యాంపులో బాబాసాబ్ అంబేద్కర్ గారు సమతా సైనికులను ఉద్దేశించి ఒక సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు అంటే మనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి మిగతా వాళ్ళలాగా కాకుండా ఇప్పుడు అస్సలం లేకుం అనేటువంటిది ముస్లింలు వాడతారు అంటే దేవుని యొక్క కృపచేత సర్వ సౌకర్యాలు నీకు లభించాలని ఒక ఆయన మిమ్మల్ని అడుగుతూ ఉంటే ఆయన ఎదురుగా మీకు ఏమన్నా సమాధానం చెప్తారంటే వాళ్ళేకు అసలం అంటాడు అదే దేవుని యొక్క కృప చేత మీకు సర్వసుఖాలు లభించాలి అని అట్లా ఒక్కొక్క నినాదం వెనకాల ఒక్కొక్క మర్మం ఉంటుంది బట్ ఈయన ఆ సమతా సైనికుల యొక్క శౌర్యాన్ని చూసిన తర్వాత బాబాసాబ్ అంబేద్కర్ గారు సమతా సైనికుల యొక్క దిశానిర్దేశాన్ని చేసినప్పుడు అంటేనే జ్ఞానం భీమరావు అంటేనే జ్ఞానానికి సంపద అప్పటికే బాబాసాబ్ అంబేద్కర్ గారు వరల్డ్ ఇంటలెక్చువల్ ఈ జ్ఞానం వర్ధిల్లాలనేటువంటి నినాదాన్ని ఒక శౌర్యవంతమైనటువంటి చరిత్ర కింద జరగాలని చెప్పి ఫస్ట్ ఈ నినాదాన్ని మరుగున పడ్డటువంటి నినాదాన్ని తిరిగి మళ్ళీ ఒకసారి ప్రజలకు పరిచయం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ హరిదాస్ బాబు ఎల్లెన్ అనేటువంటి వ్యక్తి ఇది ఫస్ట్ నాగపూర్ క్యాంప్లో ఆయన నిందించడం జరిగింది